अच्छा लग रहा है। तो मैं यही पूछने पहले रात हो देखो महालक्ष्मी की చూసినట్లయితే మహిళలందరూ కూడా క్షేమంగా కూర్చొని తిరుగుతున్నారు। ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈ రోజు మేము బస్ ఎక్కాము కానీ ఇక్కడ కూడా కొట్టుకోవడం అంటూ అట్లాంటివి ఏమీ లేదని చెప్తున్నారు। మీరు చూసినట్లయితే ఇది తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తామని అంటున్నాము। ఎక్కడ ఎవరు కొట్టుకోట్లేదు కాకపోతే ఊర్లలో వెళ్ళే బస్సులు మాత్రం రద్దీగా ఉంటాయి కాబట్టి కొంచెం సమన్వయం పాటించి చెల్లెండ్లందరూ కూడా మంచిగా ఎక్కాలని చెప్పి కోరుతున్నాము। చాలా బస్సెస్ ఇంకా రాబోయే కాలంలో బస్సులన్నీ కూడా చాలా తెద్దాం అనుకుంటున్నాం। సో మీ అందరూ కూడా గమనించాల్సిన ఒకటే సో నేను అందుకే మీకు చెప్పేది ఏంటంటే బస్ ప్రయాణమే కాకుండా మహాలక్ష్మి స్కీమ్లో 500 గ్యాసే కాకుండా 2500తో పాటు మేమైతే ఏదైతే స్కీమ్స్ ఇస్తున్నామో మీ కోసం ప్రజల సంక్షేమం కోసం పేద ప్రజల కోసం వస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా గమనించాలి। ఇక్కడ ఎట్లాంటి కొట్లాట కానీ గొడవలు కానీ ఏమీ లేవు కాబట్టి మీరు ఆలోచించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పేసని ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా। థాంక్యూ సంక్షేమ పథకం మీ వరకు మంచిగా చేస్తుందా లేదా ఐడి ఏం చూపిస్తున్నారు ఒరిజినల్ అడుగుతున్నారా ఏం అడుగుతున్నారా ఐడి కార్డ్ ఉంది కదా ఎస్ మేడం హౌ ఆర్ యు యువర్ వర్కింగ్ మహిళా కాంగ్రెస్ కైసే దీది ఏ స్కీమ్ కైసా హే మహాలక్ష్మి తప్పి మే జా రహే హో బస్ మే ఇది తెలంగాణ వాళ్ళకి మాత్రమే అర్హులు అని చెప్పి ముందే చెప్పడం జరిగింది। అందుకే ఇట్లాంటి ఐడి కార్డ్స్ అనేవి చూపించమని అన్నాం। ఈ ఐడి కార్డ్స్ చూపించాలి మీరు ఏదన్నా ఒకటి గుర్తింపు కార్డు తెలంగాణకు సంబంధించి। సో ఇక్కడ మహాలక్ష్మి పథకం కింద స్టూడెంట్స్ కూడా ఉన్నారు పెద్దవాళ్ళు వృద్ధులు కూడా ఉన్నారు కానీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు బస్సులలో కొట్టుకుంటున్నారని ఇక్కడ మా చెల్లెళ్ళు మాత్రం ఇక్కడ కొట్టుకుంటున్నారని చెప్పట్లేదు। సో వీఆర్ వెరీ హ్యాపీ ఏమన్నా నమస్తే చెల్లెళ్ళందరూ పోతున్నారు సంతోషంగా ఉన్నా అన్న మీరు మీకు చెప్పండి కైసే లగన బాయ్ సలాలేకు పూరే కమాచిన్ బయలు తో అచ్చా జారేనా అంకు తో అచ్చా దిగరే హవర్ యు ఫీలింగ్ యూత్ ఎలా ఉన్నారు ఆ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ హియర్ ఇన్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూర్చోమే హవర్ యు ఫీలింగ్ దిస్ స్కీమ్ వాట్ యు థింక్ అబౌట్ యువర్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ డు యు థింక్ కాంగ్రెస్ విల్ ఇంప్లిమెంట్ ఆర్ నాట్ ఎస్ సో థ్యాంక్స్ ఫర్ ఓటింగ్ టు అస్ సో ఈ స్కీమ్ రాబోయే కాలంలో మీ అందరికి ఉద్యోగాలు కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం మహాలక్ష్మి ఎలా నడుస్తుందో చూస్తున్నాం సో అందుకే మేము ఈరోజు వెరిఫికేషన్కి వచ్చాం। సో చాలామంది కొట్టుకుంటున్నారని చెప్తున్నారు నాకైతే ఇక్కడ ఏం కొట్టుకున్నట్టు అనిపిస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇక్కడ మా తమ్ముళ్ళు కూడా కూర్చున్నారు ఎక్కడ ఏమి కొట్ట గొడవలు కానీ కొట్లాడుకోవడం కానీ జరగట్లేదు ఇది బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారం కాబట్టి నమ్మొద్దని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాను। సో వీఆర్ వెరీ హ్యాపీ టు సిట్ విత్ యూ అండ్ హోప్ సో యూ గెట్ ద మహాలక్ష్మి స్కీమ్ కే అందర్ ఆప్ లోగోన్ కో అచ్చా ఫ్రీ ట్రావెల్ మిల్ రేనా అచ్చా హే నీ బహుత్ ఖుష్ హై తెలుగు వస్తుంది అమ్మా నీకు ఇక్కడే నా తెలంగాణ నేనా
టికెట్ తీసుకున్నావా తీసుకోలేదా? తీసుకున్నావా? ఎన్ని నొప్పులు తీసుకున్నారు? ఆధార్ కార్డ్ చూపించావా? చూడండి, ఇక్కడ పెద్దావిడ చెప్తుంది ఆధార్ కార్డ్ చూపించానని. సో ప్రతి ఒక్కరికి ఇట్లాంటి గుర్తింపు కార్డు ఇచ్చాం. సో గుర్తింపు కార్డు, ఐడి కార్డు, దీంతో పాటు మహాలక్ష్మి స్కీమ్ కింద టికెట్ ఇలా జీరో ఇస్తున్నారు. ఇక్కడ మన చెల్లెళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు కూడా కొట్టుకోవడం అంటే నాకు అనిపించలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని బస్సులు, నేను 3-4 బస్సులు ఎక్కాను, ఎక్కడ కూడా వీళ్ళందరూ గొడవ పడినట్టయితే అనిపించలేదు. ఎలా ఉందమ్మా మీకు మహాలక్ష్మి స్కీమ్? సంతోషంగా ట్రావెల్ చేస్తున్నారా? రాబోయే కాలంలో 500కే సిలిండర్ రావాలి, 2500 ప్రతి మహిళకు రావాలి. పేదవాళ్ళ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో యూ ఫీలింగ్ హ్యాపీ? ఇక్కడ మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నేను చెప్పినట్టు పెద్దలు వృద్ధులు ఉన్నారు, అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీ ఐడి కార్డు మాత్రం ఖచ్చితంగా తీసుకురావాలి. మహాలక్ష్మి స్కీమ్ కింద మీ ఐడి కార్డు ఉన్నట్టయితే మీకు ఇట్లాంటి టికెట్ ఇష్యూ చేస్తారు జీరోతో. సో దయచేసి విష ప్రచారాలు నమ్మొద్దు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కొట్టుకుంటున్నారంటున్నారో, ఇక్కడ మా చెల్లెళ్ళందరూ ఎక్కడ కొట్టుకున్నట్టు అనిపించట్లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే